ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయ. అభిషేక స్వరం అనే మా కార్యక్రమంకు మరొకసారి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. ప్రభునందు ప్రియులారా, మీ అందరూ బాగున్నారా? దేవుని కృపలో మీరు అనుదినము వర్ధిల్లాలని మీ అందరి కోసం ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రియులారా, మీరు చేస్తున్న ఫోన్ కాల్స్ని బట్టి మీ అందరి కోసం ప్రార్థన చేస్తున్నాం. మీ ప్రతి ప్రార్థన అవసరతలు మాకు తెలియపరుస్తున్నందుకు మేము ప్రార్థన చేస్తున్నాం. దేవుడు నిశ్చయముగా మీ జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు చేస్తారు. అలాగే ప్రతిదినం అందించబడుతున్న ఈ వర్తమానాలు మీ ఆత్మీయ జీవితంలో మేలుకరంగా ఉన్నాయని మీరు తెలియజేస్తున్న సాక్ష్యాలను బట్టి మేము ప్రభునామాన్ని ఎంతగానో స్తుతిస్తున్నాం. మీలో కొంతమంది అందిస్తున్న మీ ఆర్థిక సహకారాన్ని బట్టి కూడా మేము దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాం. ప్రియులారా, అలాగే ఇంకను ఈ పరిచర్యకు సహకారులుగా మీరు ఉండండి. అది ఇంకను ఇంకా అనేక మందికి ఆశీర్వాదకరముగా ఈ పరిచర్య ఉండునట్లుగా మీలో అనేక మంది మా కోసం ప్రార్థన చేయమని మనవి చేస్తూ ఉన్నాం. ఈ దినం బైబిల్ గ్రంథంలోంచి 55వ కీర్తన క్లుప్తంగా ధ్యానం చేసుకుందాం. ఇది దావీదు రచించిన దైవ ధ్యానం. ప్రియులారా, మొదటి వచనం, దేవా చెవియొగ్గి నా ప్రార్థన ఆలకింపుము, నా విన్నపమునకు విముకుడవై ఉండకము. ప్రియులారా, దావీదు ఎప్పుడు కూడా దేవుని సన్నిధిలో ప్రార్థన చేసేటప్పుడు ఆయన ఈ మాట చెప్తూ ఉంటాడు, దేవా నా ప్రార్థన ఆలకించు, చెవియొగ్గి నా ప్రార్థన ఆలకించు. అంటే నన్ను చూడు ఏసయ్యా, నా స్వరం విను ఏసయ్యా, నా బాధలు చూడేసయ్యా అన్నట్లుగా దావీదు పదే పదే ప్రార్థన చేస్తూ ఉంటాడండి. నా విన్నపమునకు విముకుడవై ఉండకము అంటాడు. అంటే నేను చేసిన ప్రార్థనకి నువ్వు పట్టించుకోనట్లుగా ఉండద్దు అన్నట్లుగా దావీదు దేవుని అడుగుతూ ఉన్నాడు. ప్రియులారా, దావీదు దేవునికి ఉన్న ఈ సహవాసం ఎంత క్లోజ్గా మనకు కనబడుతుందంటే ఒక స్నేహితుడితోటి మాట్లాడినట్టుగా దావీదు మాట్లాడుతున్నట్టుగా ఇక్కడ ఉంటూ ఉంటుంది. ప్రియులారా, రెండవ వచనం, నా మనవి ఆలకించి నాకు ఉత్తరమిమ్ము. దావీదు మరలా అడుగుతున్నాడు, నా మనవి ఆలకించి నాకు ఉత్తరమిమ్ము అంటున్నాడు. శత్రువుల శబ్దమును బట్టి, దుష్టుల బలాత్కారమును బట్టి నేను చింతాక్రాంతుడనై విశ్రాంతి లేక మూలుగుచున్నాను. ప్రియులారా, దావీదుకు వచ్చిన బాధ ఏంటంటే శత్రువులు పలికే మాటలు, దుష్టులు చేసే బలాత్కారం, ఈ రెండింటిని బట్టి దావీదు చింతాక్రాంతుడై మూలుగుతున్నాను అని చెప్పటం మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ప్రియులారు, అంటే ఇతరులు అప్పుడప్పుడు మాట్లాడే మాటలు, తిట్టినవి కానీ వేసిన నిందలు కానీ మన గురించి చెడ్డగా మాట్లాడిన మాటలు కానీ అవి చాలా బాధను కలిగిస్తాయి కదండి. మూలుగుతున్న అంత బాధ కలుగుతూ ఉంటుంది. దావీదు కూడా అదే పరిస్థితిని అనుభవిస్తూ ఉన్నాడు. ప్రియులారా, ఈ కీర్తనల గ్రంథంలో అనేక శ్రమలు దావీదు అనుభవించడానికి, ఆ శ్రమల్లో దావీదు చేసిన ప్రార్థన ఈనాటి దినమును కూడా అనేక మంది వారి జీవితంలో అనుభవిస్తున్న శ్రమలతో పోల్చబడుతూ ఉంటాయి కదండి. ఈ కీర్తనల గ్రంథం అంతా చదివితే మానవ జీవితంలో మానవుడు అనుభవించే ఆయా శ్రమలన్నీ ఈ కీర్తనలో వారు ప్రార్థనగా చేసినట్లుగా మనకు కనబడతా ఉంటాయి. ప్రతి సమస్యకి ఏదో ఒక కీర్తనలో ఆ రిలేషన్ ఉంటూ ఉంటుంది. ఇక్కడ దావీదు అంటున్నాడు, శత్రువుల శబ్దమును బట్టి నేను మూలుగుచున్నాను అని చెప్తున్నాడు. వారు నా మీద దోషం మోపుచున్నారు, ఆగ్రహం గలవారై హింసించుచున్నారు. ప్రియులారా, తప్పు చేసి మాట పడటం అది వేరు, అసలు ఏ తప్పు చేయకుండా మాట పడటం అది చాలా బాధను కలిగిస్తూ ఉంటుంది. దావీదు జీవితంలో అలాంటి అనుభవాల గుండా వెళ్ళాడు. ఏ తప్పు చేయకుండా కూడా తరమబడిన సందర్భం, ఏ తప్పు చేయకుండా చంపబడవలసిన పరిస్థితులు ఎదుర్కొన్న సందర్భాలు దావీదుకి ఎంతో బాధ కలిగిస్తాయి. సరే, ఇదంతా ఒక రకంగా ఉంటే ఇంకా చుట్టుపక్కల ప్రజలు మాట్లాడే మాటలు, ఆ దోషారోపణ అవన్నీ వింటున్నప్పుడు నిజంగా గుండె ఎంత బ్రద్దలైపోతుందండి. ఒక వ్యక్తి అన్యాయాన్నే భరిస్తూ ఉంటే అన్యాయానికి తగ్గట్టుగా ఇంకా మాటల చేత ఆ వ్యక్తిని బాధ పెడితే ఇంకా అది ఎంత బాధ. దావీదు వాటన్నిటిని అనుభవిస్తూ ఉన్నాడు. ఆగ్రహము గలవారై నన్ను హింసించుచున్నారు. నాలుగు వచనం, నా గుండె నాలో వేదన పడుచున్నది, మరణ భయము నాలో పుట్టుచున్నది అంటున్నాడు. చూడండి, చాలాసార్లు మానవ జీవితంలో శ్రమలు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు మనిషి అనుకునేది ఏంటంటే ఇక నేను చచ్చిపోతే బాగుండు అనుకుంటారు. కొంతమంది ఏమో ఇంక నేను చనిపోతానేమో, నేను చనిపోతే తప్ప నాకు వీటిలో విడుదల రాదేమో అనుకుని అలా భయపడే వాళ్ళు కూడా ఉంటుంటారు. ఇక్కడ దావీదు అంటున్నాడు, నా గుండె నాలో వేదన పడుతుంది. నిజంగా చాలాసార్లు ప్రియులారా, ఈ గుండె ఎంతో వేదన అనుభవిస్తూ ఉంటుంది కదండి. ఈ కార్యక్రమం చూస్తున్న మీలో కూడా ఖచ్చితంగా ఏదో ఒక పరిస్థితిలో మీ గుండె తప్పనిసరిగా వేదన అనుభవించి ఉంటుంది. ఈ మానవ జీవితం అంతట్లో ఈ బాధలన్నీ తట్టుకోవటానికి ఇంత బలమైన గుండెని దేవుడిచ్చాడంటే నిజంగా దేవునికి ఎంతో కృతజ్ఞతలు చెల్లించాలి. ప్రియులారా, మన గుండె ఎంత నలిగిపోతూ ఉంటుంది, ఎన్ని సమస్యల చేత,
ఇంట్లో సమస్యల చేత, ఇరుగు పొరుగు వారి సమస్యల చేత, బయట సమస్యల చేత, ఆర్థిక ఇబ్బందుల చేత, అనారోగ్య సమస్యల చేత, ఒకట ఈ లోకంలో ఎన్ని పోరాటాలు గుండా మానవ జీవితం వెళుతూ ఉంటుందండి. వాటన్నిట్లో గుండె వేదన పడుతూ ఉంటుంది కదా, మరణ భయము కలుగుతూ ఉంటుంది కదా. అప్పుడు దావీదు అంటున్నాడు, మహాభయము నన్ను ముంచి వేసాను, ఆహా గువ్వ వలె నాకు రెక్కలున్న ఎడల, నేను ఎగిరిపోయి నెమ్మదిగా ఉందినే, త్వరపడి దూరంగా పారిపోయి పెనుగాలిని సుడిగాలిని తప్పించుకొని అరణ్యములో నివసించి ఉందునే అనుకుంటుని. చాలాసార్లు చాలామంది ఇదే అనుకుంటారు, ఒక క్షణం ఇవన్నీ తొలగిపోతే బాగుండు అనుకుంటుంటారు. దావీదు అంటాడు, ఒక గువ్వలా నాకు రెక్కలుంటే అసలు ఈ ప్రాంతం నుంచి ఎగిరి వెళ్ళిపోతాను, వెళ్ళిపోయి అసలు ఎలాంటి ఆపదలు లేని మరొక ప్రాంతంలో అక్కడ ఉంటాను, ఈ ఆపదలు ఇవి తప్పించుకుంటాను. అడు అంటాడు, పెనుగాలిని సుడిగాలిని తప్పించుకొని అరణ్యంలో ఉంటాను నేను అంటున్నాడు. అంటే ఇక మనుషుల మధ్యలో ఉండటానికి ఏమాత్రం ఇష్టం అనిపించట్లా, ఏ మనిషిని నమ్మాలో అర్థం కావట్లా, ఎవరి దగ్గర ఉండాలో అర్థం కావట్లా. నిజంగా దావీదు ప్రియులారా ఎలాంటి భయంకరమైన బాధలు అనుభవించిన వ్యక్తిగా ఉన్నాడు. అలాంటి శ్రమలన్నిటిలో దావీదు దేవుని దూషించినట్లుగా మనకు కనబడదు, దావీదు తన బాధలో నుండి దేవుడు విడిపిస్తాడు అని, విడిపించమని దేవుని అడిగినట్టు మాత్రం మనకు కనబడుతుంది. కానీ ఎక్కడ దేవునికి విరోధంగా దావీదు ఒక్క మాట కూడా పలకలేదు. ప్రియులారా ఇక్కడ కూడా అంటున్నాడు, ఈ బాధలన్నీ నాకెందుకు వచ్చినాయి, దేవా నాకెందుకు ఇవన్నీ తెప్పించావు అని దేవుని నిందించి మాట్లాడలేదు. కానీ దావీదు, నాకు ఒక రెక్కలుంటే గువ్వలాగా ఇక్కడి నుంచి అసలు నేను వెళ్ళిపోతాను, ఇవన్నీ నేను తప్పించుకుంటాను అంటున్నాడు. ఇవన్నీ తప్పించుకుని నేను అడవిలో అన్నా ఉండేవాడిని కదా అనుకుంటున్నాడంట దావీదు. ప్రియులారా 55వ కీర్తన 9వ వచనం, పట్టణంలో బలత్కార కలహములు జరుగుట నేను చూచుచున్నాను, ప్రభువా అట్టి పనులు చేయి వారిని నిర్మూలము చేయము, వారి నాలుకలు ఛేదించుము. ప్రియులారా బలత్కార కలహములు ఈ మధ్యకాలంలో అక్కడక్కడ మనం గమనిస్తూ ఉంటాం. ఎదుటి వ్యక్తి పేదవాడు అనుకోండి, ధనవంతుడు ఆ వ్యక్తి ఆస్తిని ఆక్రమించేస్తున్నాడు, అదేమంటే గొడవలకు వెళ్ళిపోతున్నాడు, చంపుతామంటున్నాడు, పారిపోమంటున్నారు, బలత్కార కలహములు. ప్రియులారా నీకు బలముందని నువ్వు ఎగిరిపడుతున్నావా, నీ బలం ఒక్క క్షణంలో ఆవిరైపోతుంది. మరణం వచ్చింది అంటే ఎంత బలవంతుడైన వ్యక్తి కూడా దాని ముందు నిలబడలేడు. ప్రియులారా అంతెందుకు మరొక మాట చెప్తాను, ఈ లోకం మంది కాదండి, ఈ లోకంలో మనం యాత్రికులం, ఇప్పుడున్నాం, ఇంకాసేపటికి ఎక్కడికి వెళతాం మనకు తెలియదు, అది ఈ జీవితం. మరి ఈ లోకంలోనే శాశ్వతం అన్నట్టుగా ఈడ ఈ బలత్కారంగా ఇతరులు ఆక్రమించటం, ఇతరులు దోచుకోవటం, ఇతరుల మోసం చేయటం, ఆస్తులు కాడ, రిజిస్ట్రేషన్ల కాడ, దొంగ సంతకాలతోటి ఎంతమందిని బాధ పెట్టేవాళ్ళుగా ఉంటున్నారు. ప్రియులారా వీటన్నిటి ఫలితం ఏంటి అంటే లాస్ట్కి వీళ్ళందరూ నిత్య నరకాగ్నికి వెళ్ళిపోతారు. మోసం అనుభవించి బాధ అనుభవించిన వారందరూ దేవునికి దగ్గరైపోతారు, రక్షించబడతారు, దేవుడు వారికి సహాయం చేస్తాడు. మోసం చేసిన వ్యక్తి మాత్రం దేవునికి దూరస్తుడైపోతాడు, నిత్య నరకాగ్నికి వెళ్ళిపోయే ప్రమాదం ఉంటా ఉంటుంది. ఇడంటాడు, బలత్కార కలహములు చూస్తూనే ఉన్నాను ప్రభువా, ఇట్టండి చేసే వాళ్ళని నిర్మూలన చేయి అంటున్నారు. భక్తిహీనుడు ఎక్కడున్నాడని దేవుని వాక్యం చెప్తుందంటే కాలు జారే చోట ఉన్నాడట. ఏ క్షణమైనా అది వాడి కాలు జారచ్చు, ఇంకంతే వాడు పడతాడు ఇక లేవడు. అంటే ప్రభువు వారిని శిక్షించటం ప్రారంభిస్తే, ప్రభువు కోపపడటం ప్రారంభిస్తే ఇక చచ్చిపోతారంతే. ప్రియులారా చాలామంది కొన్నిసార్లు దేవుడి కోపం పొందేపిచ్చానేమో నేను అని భయపడుతూ బాధపడుతూ ఉంటారు. మీకు అందరికీ ఒక మాట చెప్తున్నాను, మీరెప్పుడు దేవుని కోపాన్ని తెప్పించరు, తెప్పించలేరు. దేవుని కోపం కానీ వస్తే ఇక నువ్వు బతకవు, రెండే రెండు. దేవుని కోపం వస్తే నువ్వు బతకో, దేవుడు కోపాన్ని ఎప్పుడు చూపించడు. మన మాట వినకపోతున్నా చంటి బిడ్డలు, ఏమీ తెలియని చిన్నపిల్ల మారం చేస్తారు చూశారు. అట్లా దేవుడు మనం చూసి ఇంకా తన వాత్సల్యాన్ని బట్టి ఇంకా మనల్ని ప్రేమిస్తూనే ఉంటాడు. కానీ ఎక్కడ మనల్ని నా మాట నువ్వెందుకు వినలేదు అనే ప్రశ్న కానీ కోపం కానీ దేవునికి వస్తే ఇంకంతే, మన జీవితం అయిపోయినట్టే. కాబట్టి ఎవరు కూడా దేవుడు నన్ను శిక్షిస్తున్నాడు, దేవుడు నా మీద కోప్పడుతున్నాడు, దేవుడు నన్ను కొడుతున్నాడు ఇలాంటి మాటలు మీరు వాడబాకండి. ఎందుకంటే అవి కానీ బయలుదేరితే మనం ఉండం. ఈ సత్యం తెలుసుకోవాలని నేను మనవి చేస్తున్నా. దేవుడు ప్రేమాస్వరూపి, దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను, మన కోసం ప్రాణం పెట్టినంతగా ప్రేమించాడు, మన కోసం రక్తమంతా కార్చాడు. మనం తినే దెబ్బలు ఆయన తినాలని కోరుకుంటాడు, కానీ మనం బాధపడాలని దేవుడు ఎప్పుడూ కోరుకోడు. ప్రియులారా
పదవచనం, రాత్రి మగళ్ళు వారు పట్టణపు ప్రాకారముల మీద తిరుగుచున్నారు, పాపమును చెడుతనమును దానిలో జరుగుతున్నవి. ప్రియులారా, కొంతమంది జీవితం ఇంట్లో అస్సలు కాలు నిలబడదు, రాత్రి పగలు ఎప్పుడు బజార్లోనే తిరుగుతుంటారు. వీళ్ళంట పట్టణ ప్రాకారాల మీద తిరుగుతున్నారంట. ఏంటి అంటే పాపం చేయటానికి, చెడుతనం చేయటానికి. పాపం చెడుతనం దానిలో జరుగుతూ ఉన్నాయి. ప్రియులారా, ఒక విశ్వాసి ఎక్కడ ఉండాలంటే, ఉంటే ఇంట్లో ఉండాలి, లేక దేవుని పాదాల దగ్గర ఉండాలి, లేక తన వర్క్లో ఉండాలి. అంతేగాని ఊరికే స్నేహితులతో బజార్లో తిరిగే అలవాటు ఎవరు నేర్పారు? ఇది దేవుని అద్దండి వచ్చింది కాదు, టైంపాస్ కోసం ఊరికే అటు టీ కొట్టు కాడికి వెళ్దామనో, బజార్కి వెళదామనో, ఇంకో చోటకి వెళదామనో, ఇలాంటిది విశ్వాసి అలవాటు కానే కాదు. ప్రియులారా, ఒక విశ్వాసి దేవుని పాదాల దగ్గర కూర్చోవాలి. యేసు ప్రభు మరియా మార్త వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు ఎవరిని మెచ్చుకున్నాడని మనం చూస్తామంటే, యేసయ్య పాదాల దగ్గర కూర్చొని వాక్యం వింటున్న మరియమ్మను మెచ్చుకున్నాడు. కానీ యేసయ్య కోసం పనులు చేస్తానని బజార్ ఆ ఇల్లు మొత్తం తిరుగుతా, ఆ పనులు ఈ పనులు చేస్తున్న మార్తమని యేసయ్య మెచ్చుకోవాలి. మార్త మార్త, విస్తారమైన పనులు పెట్టుకుని నువ్వు ఎందుకు తొందరపడుతున్నావు? అవసరమైంది ఒక్కటే, ఉత్తమమైన మరియమ్మ ఏర్పరచుకుంది అన్నాడు. ప్రియులారా, ఒక విశ్వాసి ఎప్పుడు ప్రార్థన చేసుకుంటూ ఉండాలి, ఎప్పుడు దేవుని స్తుతిస్తూ ఉండాలి, ఎప్పుడు దేవుని వాక్యాన్ని చదువుతూ ఉండాలి. ఒక ప్రశ్న అడుగుతాను, ఎక్కువ ప్రార్థన చేస్తే మీకేమైనా నష్టమా? ఎక్కువ వాక్యం చదివితే మీకేమైనా నష్టమా? కానీ నేను చెప్పగలను, ఎక్కువ ప్రార్థన చేస్తే లాభం ఉంది, ఎక్కువ వాక్యం చదివితే లాభం ఉంది. ఎక్కువ ప్రార్థన చేస్తే దేవుడు మీతో మాట్లాడతాడు, ఎక్కువ వాక్యం చదివితే పరిశుద్ధ జీవితం మీకు వచ్చేస్తుంది, వాక్యానుసారమైన జీవితం మీలోకి వస్తుంది. ఇక మీకు దేవునికి ఇష్టం లేని మీ జీవితంలో ఉన్న అన్నీ తొలగిపోతాయి, మీరు ఆశీర్వదించబడతారు, మీ ఆశీర్వాదాన్ని అడ్డుకున్న పాపాలన్నీ పోతాయి. మీరు దీవించబడాలని కోరుకుంటే నేను చెప్తున్న ఒకే ఒక్క సూచన, దేవుని యొక్క వాక్యాన్ని ఎక్కువగా చదవండి. 11వ వచనం, దాని మధ్య నాశన క్రియలు జరుగుతున్నవి, వంచనయు కపటము దాని అంగడి వీధులలో మానక జరుగుతున్నది. లోకంలో ఉన్న ఇవే ప్రియులారా. ఈ లోకాధికారి ఎవరంటే సాతాను. ఈ లోకము సాతాన్ చేతిలో ఉంది, కాబట్టి బయట బయట తిరిగేవాడు ఎవరి చేతిలో ఉంటాడంటే సాతాన్ చేతిలో ఉంటాడనమాట. యెహోవా నామం బలమైన దుర్గము, నీతిమంతుడు అందులో నీకు పరుగెత్తి సురక్షితముగా ఉండునని దేవుని వాక్యం చెప్తుంది. మనం నీతిమంతులమైతే దేవుని నామం అనే దుర్గంలో ఉండాలి, బయట బయట మనం తిరగకూడదు. బయట ఏముందంటే సాతాన్ రాజ్యం, కాబట్టి దాని మధ్య నాశన క్రియలు జరుగుతున్నాయి, వంచన అంటే మోసం ఉంది, కపటం ఉంది, దాని అంగడి వీధుల్లో మానక జరుగుతున్నాయి. 12వ వచనం, నన్ను దూషించువాడు శత్రువు కాడు, శత్రువైన ఎడల నేను దాన్ని సహింపవచ్చును, నా మీద మిట్టి పడువాడు నా యందు పగబట్టిన వాడు కాదు, అట్టివాడైతే నేను దాగి ఉండవచ్చును. ప్రియులారా, దావీదు ఏమీ చేయలేని పరిస్థితి. ఈ కీర్తన వ్రాసిన సందర్భం ఏంటి అంటే, అబ్షలోము చేత తరమబడినప్పుడు దావీదు రాసిన కీర్తనగా ఈ కీర్తన ఉంటూ ఉంటుంది. ఇప్పుడు దావీదును దూషిస్తుంది ఎవరంటే సొంత కొడుకు. ఏమని చెప్పగలడు? ఇక ఏ రీతిగా పగ తీర్చుకోగలడు? యుద్ధం చేయాలంటే క్షణం పని. శత్రువులు దావీదును చూస్తే వణుకుతారు. సింహపు గుండె వంటి గుండె గలవారు సైతం దావీదు పేరు చెప్తే చాలు దిగులు పడిపోయే రోజులు అవి. అంత పరాక్రమవంతుడు దావీదు. దావీదు యుద్ధానికి బయలుదేరాడంటే శత్రురాజుల్లో వణుకు. కానీ ఇప్పుడు దూషించేవాడు శత్రువు కాదు. శత్రువు అయితే నేను ఓర్చుకొనవచ్చును అంటున్నాడు. శత్రువు అయితే ఓర్చుకుంటారా, లేకపోతే తిరగబడతారు, యుద్ధం చేస్తారా? దావీదు ఆత్మీయ అనుభవాలు నిజంగా భలే అద్భుతంగా ఉంటాయండి. శత్రువు నన్ను దూషిస్తే నేను సహిస్తానంటాడు. నిజంగానే సౌలు దావీదును తరుముతున్నప్పుడు షిమి అనే ఒకడు ఉన్నాడు, వాడు సౌలు బంధువు. వాడు చీపో దుర్మార్గుడా, చీపో దుర్మార్గుడా అంటే దావీదు వాడిని చూసి అలా ఆ మాటలు వింటూ అలా వెళ్ళిపోతుంటాడు. దావీదుతో ఉన్న సైన్యాధిపతి కోపం వచ్చి, అయ్యా ఒక్క మాట సెలవీయ నువ్వు, వీడెంత అసలు వీడి బతికెంత, వీటితో వీడిని ఇప్పుడే చంపేస్తాను అంటే దావీదు అంటాడు, వాడిని తిట్టనివ్వండి, వాడిని తిట్టనివ్వండి, ఎందుకంటే వాడు తిట్టమని యెహోవానికి సెలవిచ్చాడేమో, తిట్టనియండి. అంటే తన బాధలో కూడా దేవుని చిత్తానికి అప్పగించుకునే ఒక మంచి నమ్మకమైన భక్తి జీవితం దావీదుది. ప్రియులారా, అంతేగాని ఏరా నన్ను తిడతావా, నా గురించి అసలు నీకేం తెలుసురా అని తగాదో పోలేదండి. ఇంకోటి సైన్యాధిపతి చంపుతానంటే కూడా దావీదు వద్దు అంటున్నాడు, వాడిని తిట్టని అని. ఆ తర్వాత అంటాడు, దేవుడు ఒకవేళ వీడు తిట్టేది చూసి నా మీద జాలి పడతాడేమో, వాడిని తిట్టని అంటాడు. అంటే అక్కడ రెండు అనుభవాలు ఉన్నాయి. దేవుడు సెలవిస్తే తిట్టని, దేవుడు సెలవివ్వకపోతే దేవుని కృప నా మీదకి వస్తుంది, దేవుని కోపం వాడి మీదకి వస్తుంది. ఇదండి ఆత్మీయ జీవితం.
ఒక అద్భుతమైన మర్మం కదా ప్రియులర, దాన్ని అందుకే సహిస్తాడు. శత్రువైన ఎలా సహించవచ్చు అంటాడు, నా మీద మిట్టి పడువాడు నా యందు పగబట్టిన వాడు కాడు, అటువాడైతే నేను దాగి ఉండవచ్చును అంటున్నాడు. అంటే శత్రువుకి అందకుండా దాక్కోవచ్చు, కానీ శత్రువు కాదే. 13వ వచనం, ఈ పని చేసిన నీవు నా సహకారివి, నా చెలికాడవు, నా పరిచయుడవు. చూడండి ప్రియులర, సహకారిగా ఉండే వ్యక్తి, చెలికాడు అంటే స్నేహితుడు, స్నేహితుడిగా ఉండే వ్యక్తి, పరిచయుడు అంటే బాగా తెలిసిన వ్యక్తి. ఇలాంటి వ్యక్తులు మోసం చేస్తే ఆ బాధ తట్టుకోవటం అంతా ఇంత కాదు కదండి. వాళ్ళు మన మీద చెడ్డగా చెప్పినా, వాళ్ళు మనకు అన్యాయం చేసినా, వాళ్ళు మనకు మోసం చేసినా అది ఎంత బాధను కలిగిస్తూ ఉంటుంది కదా. 14వ వచనం, మనము కూడి మధురమైన గోష్ఠి చేసి ఉన్నవారం, ఉత్సవమునకు వెళ్ళి సమూహముతో దేవుని మందిరమునకు పోయి ఉన్నవారం. కొన్నిసార్లు భక్తి పరుల ద్వారానే ఇటువంటి సమస్యలు వస్తాయి. ఇద్దరు వ్యక్తులు కలిసి మందిరానికి వెళుతున్నారు, ఈ వ్యక్తి ఆ వ్యక్తికి అన్యాయం చేసే వ్యక్తిగా మారిపోయాడు, ఈ వ్యక్తి ఆ వ్యక్తిని మోసం చేసే వ్యక్తిగా మారిపోయాడు. ఇద్దరు కలిసి కూర్చొని చాలా మంచి విషయాలు మాట్లాడుకున్న పరిస్థితులు ఉన్నాయి, దేవుని గురించిన విషయాలు మాట్లాడుకున్న పరిస్థితులు ఉన్నాయి, కానీ ఇప్పుడు అన్యాయం చేస్తున్న వ్యక్తిగా మారుతున్నాడు. 15వ వచనం, వారికి మరణం అకస్మాత్తుగా వచ్చునుగాక, సజీవులుగానే వారు పాతాళమునకు దిగిపోదురుగాక, చెడుతనం వారి నివాసంలోను వారి అంతరంగమునందును ఉన్నది. ప్రియులారా చూడండి, ఇలాంటి నమ్మక ద్రోహులకు బహు భయంకరమైన ప్రమాదం కాచుకొని ఉంది అని దేవుని వాక్యం చెప్తుంది. తప్పనిసరిగా ఒకవేళ మీలో ఎవరైనా మీ తోటి విశ్వాసిని మోసం చేసినా, మీ తోటి దైవజనుడిని మోసం చేసినా, నీ తోటి స్నేహితుడిని మోసం చేసినా, నువ్వు అర్జెంటుగా వెళ్ళి వాళ్ళ దగ్గర క్షమాపణ కోరి నిన్ను సరిదిద్దుకో, లేదంటే ఇక్కడ భయంకరమైన ఆపద ఉంది, వారికి మరణం అకస్మాత్తుగా వచ్చేస్తుంది అంట. అంటే నీలో పాపం ఉంది కదా, నువ్వు విశ్వాసివే కానీ ఇప్పుడు నువ్వు పాపం చేసిన పాపివై ఉన్నావు, సాతాను ఇప్పుడు నీకు అర్జెంటుగా మరణం తేవాలని చూస్తాడు. ఎందుకో చెప్పన, ఇదే పాపంలో నువ్వు చనిపోతే నీ భక్తి నీకు అక్కడికి రాదు, నువ్వు నిత్య నరకాగ్నికి వెళ్ళిపోతావు, నీ ఆత్మను దొంగిలించాలని సాతాను దాడి చేస్తూ ఉంటాడు. అందుకే దావీదు అంటున్నాడు, వారికి మరణం అకస్మాత్తుగా వస్తుంది, సజీవులుగానే వారు పాతాళానికి దిగిపోతారు, ఇంకోళ్ళు పాతాళానికే వెళ్ళిపోతారు. మారు మనసు పొందిన వ్యక్తి, తన జీవితాన్ని సరి చేసుకునే వ్యక్తి పరలోక రాజ్యంలో ఎలా ఉంటాడు? చెడుతనం వారి ఇళ్లలో, వారి అంతరంగంలో ఉంది. నిజంగా కొంతమంది వాళ్ళ మనసులో అవే ఆలోచనలు, వాళ్ళ ఇళ్లలో అవే ఆలోచనలు. కొంతమంది ఇంట్లోకి వెళ్తే వాళ్ళ మనసు ఏంటో తెలుస్తుంది అంటండి. అంటే వాళ్ళ మనసు ఎలా ఉందో వాళ్ళ ఇల్లు కూడా అలాగే ఉంటుంది అన్నమాట. వాళ్ళ మనసులో పరిశుద్ధత ఉంటే వాళ్ళ ఇంట్లో దేవుని వాక్యాలు కనబడుతూ ఉంటాయి. వాళ్ళ మనసులో అపవిత్రత ఉంటే వాళ్ళ ఇంట్లో సినిమా హీరోయిన్ల ఫోటోలు కనబడుతూ ఉంటాయి, అపవిత్రమైన దృశ్యాలు కనబడుతూ ఉంటాయి. మనస్సును బట్టి గృహం కూడా ఉంటుంది అనేది మనం గ్రహించవచ్చును ప్రియులారా. 16వ వచనం, అయితే నేను దేవునికి మొరపెట్టుకుందును, యెహోవా నన్ను రక్షించును. ప్రియులారా, ఎంతమంది చెడు చేస్తున్నా, దావీదు దేవ నాకెందుకు ఈ పరిస్థితి దేవుని ప్రశ్నించట్లేదు. దేవునిని ఎన్నడూ ప్రశ్నించిన వాడు కాదు దావీదు. దావీదు అంటాడు, నేను దేవునికి మొరపెట్టుకుంటా, దేవుడు నన్ను రక్షిస్తాడు. అంటే దేవుని గురించి దావీదు, నీకేం తెలుసు అంటే, నా దేవుడు నాకెంత మేలు చేస్తాడో నాకు తెలుసు, నా దేవుడు నాకెంత గొప్ప రక్షకుడో నాకు తెలుసు అని దావీదు చెప్తున్నాడు. తర్వాత 17వ వచనం, సాయంకాలమున ఉదయమున మధ్యాహ్నమున నేను ధ్యానించుచు మొరపెట్టుకుందును, ఆయన నా ప్రార్థన ఆలకించును. దావీదు ప్రార్థనా జీవిత అనుభవం, సాయంకాలం ఉదయం మధ్యాహ్నం ధ్యానించుచు మొరపెట్టుకుంటాడు. వాక్యం చదువుతాడట, వాక్యాన్ని బట్టి ప్రార్థన చేస్తాడట. చాలామంది మాకు ప్రార్థన నడవట్లేదు బ్రదర్, ప్రార్థన చేయటం రావట్లేదు అంటారు. వాక్యాన్ని చదువుతా వస్తే మన జీవితంలో ఏవి లోపాలో, ఏవి దిద్దుకోవాలో, ఏవి విడిచిపెట్టాలో వాక్యంలోని మనకి దేవుడు మాట్లాడతాడు. వాటిని ఒప్పుకొని ప్రార్థన చేయటం మొట్టమొదట మనం నేర్చుకోవాలి. మారు మనస్సు పొందటమే ప్రార్థనకి తొలిమెట్టండి. అవసరతల్లో అడగటం కాదు, అవి అడగటానికి ఇంకెవరి దగ్గరకు వెళ్ళి నేర్చుకోవటం కాదు. కొంతమంది పేపర్లో రాసుకొని చదువు ఉంటారు ప్రార్థనలు, అసలు అది సరైన భక్తే కాదు. ఇప్పుడు ప్రేమించాలి, స్నేహం చేయాలి, పేపర్లో రాసుకొని అప్ప చెప్తే అది డ్రామా అయిద్ది, కానీ అది ఎలా స్నేహం అయిద్ది, అది ఎలా ప్రేమ అయిద్ది చెప్పండి? అది ఏ రీతిగా దేవుని ప్రేమించినట్టు? కాబట్టి మన ప్రార్థన వాక్యానుసారమై ఉండాలి. వాక్యాన్ని చదువుతూ, వాక్యాన్ని బట్టి మన జీవితాన్ని కట్టుకుంటూ మనం ప్రార్థన చేయాలి. అప్పుడు దేవుడే తన ఆత్మ ద్వారా మనలో ఉండి, దేవుడే తన జ్ఞానం ఇచ్చి మనం ఎలా ప్రార్థన చేయాలో మనకి నేర్పిస్తాడు. రోమా 8:26లో చెప్పబడుతుంది, యుక్తముగా ఎలా ప్రార్థన చేయాలో మీకు తెలియదు కానీ ఆ ఆత్మ తానే మీ పక్షముగా ఉండి మీ పక్షంగా విజ్ఞాపన చేయను అని దేవుని వాక్యం చెప్తుంది. అంటే పరిశుద్ధాత్మతో నింపబడి, పరిశుద్ధాత్మతో మనం ప్రార్థన చేయాలి. యూదా పత్రికలో రాస్తాడు, మీరు పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయొచ్చు అని రాస్తాడు. కాబట్టి ఆత్మతో ప్రార్థన చేసే అనుభవం మనం నేర్చుకోవాలి ప్రియులార. దావీదు ఉదయం సాయంకాలం మధ్యాహ్నం ధ్యానించుచు మొరపెట్టుకుంటానంటున్నాడు, ఆయన నా ప్రార్థన ఆలకించును. ఖచ్చితంగా చెప్తున్నాడు దావీదు, నా ప్రార్థన వింటాడో వినడో దేవుడు అంటల్లా, ఆయన నా ప్రార్థన ఆలకిస్తాడు అని చెప్తున్నాడు. 18వ వచనం, నా శత్రువులు అనేకులై ఉన్నారు, ఆయనను వారు నా మీదకి రాకుండానట్లు సమాధానము కలగజేసి ఆయన నా ప్రాణమును విమోచించి ఉన్నాడు. నిజంగా ప్రియులారా,
శత్రువులు ఎంతమంది అయినా ఉండనీకి. దేవుడు మనకు సమాధానం ఇస్తాడు, వారిని మన మీదకి రానివ్వడు. అందుకే దావీదు మూడో కీర్తనలు అంటాడు, నా ప్రక్కన 1,000 మంది పడినను, నా కుడి ప్రక్కన 10,000 మంది కూలినను, అపాయం నా యొద్దకు రాదు అంటాడు. ఎందుకంటే దేవుడు నాకు తోడుగా ఉంటాడు. ఇక్కడ అంటున్నాడు, దేవుడే నాకు సమాధానం కలగజేసి నా ప్రాణమును విమోచించి ఉన్నాడు. అవును ప్రియులారా, నీకెవరైనా కీడు చేయాలని నీ మీదకి వచ్చిన వాళ్ళు నీ దగ్గరికి రాలేరు, నీ మీదకి రాలేరు. నిజంగా ప్రియులారా, అనేక మంది సేవకుల జీవితాలు ఇలాంటివి ఎన్నో జరిగినాయి అన్నమాట. శత్రువులు దాడి చేద్దామని దగ్గర దాకా వస్తారేమో కానీ దగ్గరకు అయితే రాలేరు. నాకు తెలిసిన ఒక దైవజనుడిగా మాకు మీ తండ్రి జీవితంలో జరిగిన ఒక సంఘటన ఏంటంటే, ఇదే గుంటూరు పట్టణంలో సేవ ప్రారంభ దినాల్లో ఆయన ఒక చోట కూటమి పెట్టి వాక్యం చెప్తూ ఉన్నారు. ఒక వ్యక్తి గొడ్డలు తీసుకొని వచ్చాడు. ఏకంగా ఆయన భార్య వచ్చి ఆ ప్రార్థనలో కూర్చుంది, నువ్వు ఇక్కడ అందరినీ మత మార్పిళ్ళు చేసేస్తున్నావు, నువ్వు అందరినీ మార్చేస్తున్నావు అని గొడ్డలి భుజాన పెట్టుకుని వచ్చాడు. వచ్చేసి రారా బయట కనుక ఆకేశాడు. మా పాస్టర్ గారు ఏం చెప్పలేదండి, సైలెంట్గా వెళ్ళాడు. అతని ముందు నిలబడి తల దించుకొని అలా నిలబడ్డాడు. ఆ వ్యక్తి గొడ్డలు అలా ఎత్తాడు, నరుకుతా నిన్ను అని. ఏం మాట్లాడాలి మా పాస్టర్ గారు, మౌనంగా అలాగే నిలబడి ఉన్నాడు. ఎత్తిన గొడ్డలి అలాగే ఉంది, ఆ వ్యక్తి కుప్పగూలి అక్కడే పడిపోయాడు. ఇంకంతే, ఇంచుమించు 6 నెలలో 7 నెలలో 2 కాళ్ళు పనిచేయాల, 2 చేతులు పనిచేయాల, అలాగే మనసులో ఉండిపోయాడు. వాళ్ళ కుటుంబం వాళ్ళు ఆయన భయపడిపోయి దడుచుకున్నారంట, అమ్మో పాస్టర్ గారు ఏమైనా చేపించాడేమో అనుకుని. పాస్టర్ గారు ఏమి చేపించలే, దేవుని ఉగ్రత ఆ వ్యక్తి మీదకి వచ్చింది, ఆ వ్యక్తి అలాగే చనిపోయాడు. అవును ప్రియులారా, మనం మౌనంగా ఉంటే దేవుడు కార్యం చేస్తాడు. దావీదు చేసే ప్రార్థన ఏంటంటే, దేవుడు నా ప్రార్థనలకు ఇస్తాడు, దేవుడే చూసుకుంటాడు, నేనేం పగ తీర్చుకోవాల్సిన అవసరం లేదు, నేనెవ్వరి జోలికి వెళ్లాల్సిన అవసరం లేదు. నా పని ఏంటంటే ప్రార్థన చేయటం, నన్ను కాపాడే దేవుణ్ణి ప్రభువా నన్ను కాపాడు అని అడగటం మాత్రమే నాకు తెలుసు అంటాడు. అలాగే దావీదు శత్రువులందరూ కూడా చెల్లాచెదురైపోయారు కదండి. దావీదు శత్రువులు ఎవరైనా సజీవులుగా మిగిలిన్నారా? దావీదు మీద తిరగబడిన వాళ్ళందరూ కనబడకుండా పోయారండి. అంతే ప్రియులారా, విశ్వాసులారా, నీకు విరోధంగా రూపించబడిన ఏ ఆయుధం వర్ధిల్లదు, అది దేవుని వాక్యం చెప్తున్న సత్యం. దేవుడు నీ పక్షమున ఉండగా విరోధి ఎవడు అని దేవుని వాక్యం చెప్తుంది. నువ్వు చేయాల్సిన పని ఏంటంటే వాక్యం చదువుకుంటా ఉండు, ప్రార్థన చేసుకుంటా ఉండు, ఆత్మీయంగా ఎదుగు, దేవునికి సమీపంగా జీవించు చాలు, మిగిలిన విషయాలన్నీ దేవుడు చూసుకుంటాడు. 19వ వచనం, పురాతన కాలం మొదలుకొని ఆసీనుడగు దేవుడు మారు మనస్సు లేని వారై తనకు భయపడని వారికి ఉత్తరం ఇచ్చును. ప్రియులారా, దేవుడు ఎవరంటే పురాతన కాలం మొదలుకొని ఆసీనుడైన దేవుడు. ఈరోజు ఏదో ఆయన సింహాసనాసీనుడు కాదు, నిన్న నేడు రేపు మారని దేవుడు, ఒక్కటే రీతిగా ఉన్నాడు. ఆయన మారు మనస్సు లేని వారై దేవునికి భయపడిన వాళ్ళందరికీ ఆయన ఉత్తరం ఇస్తాడట. జాగ్రత్త, మారు మనస్సు పొందకపోతే నువ్వు ప్రమాదంలో ఉన్నావన్నది వాస్తవం. నువ్వు దేవునికి భయపడని వ్యక్తివైతే నువ్వు ప్రమాదంలో ఉన్నావన్నది వాస్తవం. దేవుని శిక్ష నీ మీద బయలుదేరింది అంటే తప్పించే వాళ్ళు ఎవ్వరు ఉండరు అన్నమాట. యిర్మీయా గ్రంథంలో రాయబడుతుంది, దుష్టుల తల మీద యెహోవా మహోగ్రత అనే ఆ పెనుగాలి బయలుదేరుతుందంట, అది పెళ్ళున దిగుతుందంట, ఇంకంతే వాళ్ళు చనిపోతారంతే, ఇక వాళ్ళు మరలా తిరిగి కూడా లేవరు. ప్రియులారా, 20వ వచనం, తమతో సమాధానముగా ఉన్న వారికి వారు బలత్కారం చేయుదురు, తాము చేసిన నిబంధనను అతిక్రమింతురు. చూడండి, కొన్నిసార్లు కొంతమంది మంచిగా మాట్లాడేవారిని మంచిగా మాట్లాడి మోసం చేస్తారు. మంచిగా మాట్లాడి స్నేహం చేస్తున్నట్టు ప్రేమ ఉన్నట్టు నటించి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని ఇంకా వాళ్ళకి డబ్బులు ఇవ్వకుండా వాళ్ళకి మొహం చూపించకుండా వాళ్ళతో మాట్లాడకుండా మోసం చేసేస్తుంటారు. నిజంగా నీకు కష్టం ఉంటే నాకు కష్టం ఉంది పలానప్పుడు ఇస్తానని సమాధానం చెప్పు, అంతేగాని అసలు మొహం చాటేసి డబ్బులు ఎగ్గొట్టాలనే ఆ దుర్బుద్ధి కలిగి ఉండటం ఎలాంటి మనస్సు అది? ఇలాంటి వ్యక్తి దేవుని రాజ్యంలో ఉంటాడంటే పొరపాటును కూడా ఉండలేడు. ఈ వ్యక్తి చనిపోతే నిత్య నరకాగ్నికి వెళ్ళిపోక తప్పదు. కాబట్టి ప్రియులారా, ఇలాంటి మోసపు మనసు ఎప్పుడు మన జీవితంలో ఉండకూడదు. ముఖ్యంగా మనతో సమాధానంగా ఉన్నవారిని, మనల్ని ప్రేమించేవారిని మనం ఎప్పుడు మన మోసం చేయకూడదు. ప్రియులారా, 21వ వచనం, వారి నోటి మాటలు వెన్నవలే మృదువుగా ఉన్నవి, అయితే వారి హృదయంలో కలహం ఉన్నది. కొంతమంది జీవితం ఇలాగే ఉంటుంది, పైకి చూస్తేనేమో అసలు అబ్బాయి ఎంత తీయగా మాట్లాడతారో, వెన్నలా ఉంటాయంట వాళ్ళ నోటి మాటలు, వాళ్ళ హృదయంలో మాత్రం కలహం ఉంది. ప్రియులారా, మనుషుల ప్రేమ కొంచెమే, దేవుని ప్రేమే స్థిరమైంది, శాశ్వతమైంది, నిజమైంది. చాలాసార్లు మనుషులు నమ్మకంగా ప్రేమిస్తున్నారని నమ్మి మోసపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ప్రియులారా, మనిషి ప్రేమ నిజం కాదు, దేవుని ప్రేమ మాత్రమే నిజం. మనిషి దేవుని ప్రేమతో ప్రేమిస్తే అది నిజం, దేవునికి భయపడి ప్రేమిస్తే అది నిజం. దేవుడు లేకుండా ఒక మనిషి ప్రేమిస్తున్నాడంటే తన హృదయంలో ఏదో దురాశతో ప్రేమిస్తున్నాడు, అంతే తప్ప అది నిజమైన ప్రేమ
కాదు. ముఖ్యంగా యవనస్తులైన వారికి నేను తెలియజేస్తున్నాను, ప్రేమ ప్రేమ అనే ఆ వ్యక్తి ప్రేమిస్తున్నాడు లేక అమ్మాయి ప్రేమిస్తుంది అనుకుంటున్నారు, కానీ ఈ రోజున వాళ్ళ తల్లిదండ్రుని ఎదిరించి నేను ప్రేమించిన వ్యక్తి రేపొద్దు నిన్ను ఎదిరించదని గ్యారంటీ ఏంటి? నీ కోసం ఎదిరించింది అనుకుంటున్నావా, రేపు ఇంకొకరి కోసం నిన్ను కూడా ఎదిరిస్తారు. అదే కదా నేర్చుకుంటున్న అనుభవం. ఏ ప్రేమ శాశ్వతం? లోబడి ఉండే ప్రేమ శాశ్వతం, విధేయత చూపించే ప్రేమ శాశ్వతం. ప్రేమ అంట మౌనంగా ఉండి అన్నిటినీ తాళుకుంటుందట, అన్నిటినీ ఓచుకుంటుందంట. మొదటి కోరింది 13వ అధ్యాయంలో రాయబడుతుంది, చదవండి. దీర్ఘశాంత చూపిస్తుందట, ప్రేమ మత్సరపడదు, డమ్మము చూపదు, విధేయత చూపించేది ప్రేమ, విధేయత లేనిది ప్రేమ కాదండి. వారి మాటలు చమురు కంటే నునిపోయినవి, అయితే అవి వరదీసిన కత్తులే. కొంతమంది నూనెలాగా నున్నటి మాటలు మాట్లాడతాడు. జార స్త్రీ పెదవుల నుండి తేనె కారును, దాని వలన కలుగు ఫలము ముసిని పండంత చేదు అంటాడు. ప్రియులారా, మనుషులు మంచిగా మాట్లాడుతున్నారని ప్రార్థనను పోగొట్టుకొని వాళ్ళతో స్నేహం చేయటం, దేవుని సన్నిధి విడిచిపెట్టి వాళ్ళు రమ్మన్న చోటకి వెళ్ళటం, ఇవన్నీ లాస్ట్కి వాళ్ళు మిమ్మల్ని మోసం చేయడానికి కారణాలు అయిపోతాయి. దేవుని మొట్టమొదట పెట్టుకోండి, దేవుడే మీకు తోడుగా ఉంటారు. దేవుడు చెడ్డ ఆలోచనలు చెడ్డ మనుషులందరూ మీకు దూరం చేస్తారు, దేవుడే మిమ్మల్ని కాపాడతారు. 22వ వచనం, నీ భారం యెహోవా మీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకొన్ను, నీతిమంతులు ఆయన ఎన్నడూ కదలనీయడు. ప్రియులారా, నీ భారం దేవుని మీద మోపు, నీ భారం మోసే దేవుడు ఆయన, ఆయన నిన్ను ఎప్పుడు కదలనీయడు, నీకు తోడుగా ఉంటాడు, నీ ప్రతి భారాన్ని మోసే దేవుడు. మత్తయి సువార్త 11:28, ప్రయాసపడి భారం మోసుకొంచున్న సమస్త జనులారా నా యద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలగజేయుతును అని చెప్తున్నాడు. 1 పేతురు 5:7, ఆయన మిమ్మును గుర్చి చిందించుచున్నాడు గనక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి అని చెప్తుంది. ప్రియులారా, మన బాధలన్నీ భరించే దేవుడు అండి. మన కష్టాల్లో మనం ఉండవలసిన అవసరం లేదు. మనం ఎప్పుడైతే దేవుని మీద ఆధారపడతామో, దేవునికి ఎప్పుడైతే మన ఆరంభిస్తాం, మనం విడుదల పొందుతాం, దేవుడు మనకు సహాయం చేస్తాడు. నీతిమంతులు ఆయన ఎన్నడూ కదలనీడని దేవుని వాక్యం చెప్తుంది. ప్రియులారా, 23వ వచనం, దేవ నాశన కోపంలో నీ వారిని పడవేయదు, రక్తాపరాధులను వంచకులను సగము కాలమైన బ్రతకరు. ప్రియులారా, ఈ సత్యం గ్రహించండి, రక్తాపరాధులు అంటే నరహత్య చేసిన వ్యక్తి ఎక్కువ కాలం బతకడు. యేసుప్రభు అందుకే తన శిష్యులకు గెత్సెమనే తోటలో నేర్పించాడు, కత్తి పట్టుకునేవాడు కత్తి చేతే చచ్చిపోతాడు. నువ్వేం విత్తుతావో అదే కోస్తావు, నువ్వు విత్తిన పంటనే కోస్తావు, మోసపోవద్దు, దేవుడు విక్రింపబడడు అని చెప్పబడుతుంది. కాబట్టి ప్రియులారా, రక్తాపరాధులు వంచకులు అంటే ఇతరులను మోసం చేసేవాళ్ళు, వీళ్ళకు కూడా సడన్గా మరణం వచ్చేస్తుందట, వీళ్ళు సగం కాలం కూడా బ్రతకరు. అంటే నువ్వు ఇతరులను మోసం చేస్తున్నావు అంటే నీ ఆయుష్ని సగం నువ్వు పోగొట్టుకుంటున్నావని దేవుని వాక్యం చెప్తుంది. నేనైతే నీ యందు నమ్మిక ఉంచి ఉన్నాను అంటున్నాడు. ప్రియులారా, ఆ పాపంలో జీవించే వాళ్ళందరూ నాశన కోపంలో పడిపోతున్నారు. దావీదు దేవుని మీద నమ్మిక ఇంచుతూ, దేవుని మీద తన భారాన్ని వేసుకుంటూ, ప్రార్థన చేసుకుంటూ, ఆ శ్రమలన్నిటిలో నుండి దేవుడిని బయటకు తీయమని ప్రార్థన చేసుకుంటా ఉన్నాడు. ఇది ఆత్మీయ జీవితం. ప్రియులారా, ఈ కార్యక్రమం చూస్తున్న మీరు ఒకవేళ నలిగిపోతున్నారా, శ్రమల్లో బాధలో వెళుతున్నారా, మీ బాధలన్నీ దేవునికి అప్పగించండి, విడిపించే దేవునికి ప్రార్థన చేయండి, దేవుడే వాటన్నిటిలో నుండి మిమ్మల్ని విడిపిస్తాడు. దేవుడు అటువంటి కృప మీకు దయచేయను గాక. మీకోసం చిన్న ప్రార్థన చేస్తాను, తల వంచి కళ్ళు మూసుకోండి. మహాపరిశుద్ధమైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువానికి వందనాలు, స్తోత్రాలు. ఎంతమంది మా ప్రియులు ఈ కార్యక్రమం చూస్తున్నారు తండ్రి, ఎవరెవరు ఏ ఏ బాధల్లో ఉన్నారో ఆ బాధలన్నిటి నుండి బిడ్డలు మీరు విడిపించమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. మారు మనస్సు రక్షణ బిడ్డలకు దయచేయండి, నీకు దూరస్తులుగా ఉన్న వారి సమీపస్తులుగా చేయండి, నలిగిపోతున్న వారిని ఓదార్చండి ప్రభు, వారి కన్నీరు తొడవండి తండ్రి, వారి దుఃఖదినములు సమాప్తంలో ఉన్నట్లుగా చేయండి నాయన. యెషయా 60:20 ప్రకారం వారి దుఃఖదినములన్నీ తొలగించండి ప్రభు, గాయపరచబడి హస్తం బిడ్డల మీద చాపండి, నీ ఆదరణ దయచేయండి, బిడ్డలు మీరు ఆశీర్వదించి బలపరచమని, దీవించమని, మీరే తోడుండి నడిపించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. ప్రియులారా, ఈ కార్యక్రమం మీకు దీవెనకరంగా ఉంటే తప్పకుండా మాకు తెలియపరచండి, అలాగే ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేయమని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. పారభరితమైన ఈ పరిచర్యలో మీ వంతు సహకారం మీరు అందించి ఈ పరిచర్య ఇంకా ముందుకు సాగటానికి, అనేక మందికి దీవెనకరంగా ఉండటానికి తోడ్పడవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక, ఆమేన్. మీ కానుకలు, మీ ప్రేమపూర్వకమైన విరాళాలు మాకు పంపించటకై మా అకౌంట్ నంబర్ 11589444296, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఐఎఫ్ఎస్సి కోడ్ SBIN 000 3726.